ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా శ్రీ పట్టాభిరామ స్వామి కళ్యాణోత్సవం. వాల్మీకిపురంలో జానకీరాములకు భక్తుల నీరాజనం. హనుమంత వాహన సేవలో కోదండరాముని దివ్యానుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న ఒంటిమిట క్షేత్రం. వేదనారాయణ స్వామి శిరస్సును స్పృశించిన సూర్యకిరణాలు. నాగలాపురంలో ముగిసిన సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు. ఉత్సవ శోభితంగా కనువిందు చేసే తిరుమల గిరులు. ఏటా చైత్రమాసంలో తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు, ప్రత్యేక కథనం. శ్రీవారి వసంతోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి 31 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 3 రోజుల పాటు వసంతోత్సవాలను టీటీడి వైభవంగా నిర్వహించనుంది. ఇందుకోసం శ్రీవారి ఆలయం వెనుక భాగంలోని పడమర మాడవీధిలో వసంతోత్సవ మండపాన్ని సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు. వసంతోత్సవ ప్రాంగణాన్ని ఫలపుష్పాలతో సహజత్వం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం జరిపారు. ముందుగా సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచి పైకులు తీర్చి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి పట్టాభిరాముని కళ్యాణోత్సవాన్ని మనసారాగాంచి పులకించారు. ఒంటిమిట్ట కోదండరాముడు హనుమంత వాహనంపై తిరువీధి విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ అలంకారాల్లో, వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుపతి కోదండరాముడు స్నపన తిరుమంజన అభిషేకంతో సేద తీరారు. అంగరంగ వైభవపేతంగా జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన అనంతరం ఏటా స్వామివారిని స్థానికంగా ఉన్న రేపాకుల సుబ్బమ్మ తోటలో వేంచప్ చేసి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కోదండరామాలయం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణులు సర్వాభరణ భూషితంగా తిరుచిపై ఊరేగుతూ రేపాకుల సుబ్బమ్మ తోటకు విచ్చేశారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచప్ చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. అనంతరం బుధవారం సాయంత్రం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా వసంతోత్సవాన్ని, ఆస్థానాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని పల్లకిపై వెంచప్ చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 5 రోజుల పాటు విశేషంగా ఉత్సవాలు జరిగాయి. చివరి రోజైన బుధవారం వేదనారాయణ స్వామివారి శిరస్సును సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అపురూప దృశ్యాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. అనంతరం వేదనారాయణ స్వామివారి తెప్పోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని అర్చకులు సకల ఆభరణ శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవమూర్తులను వేంచప్ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. జలవిహారం చేస్తున్న ఉభయ దేవేరుల సమేత వేదనారాయణ స్వామివారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. చిత్తూరులో కొలువైన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి ఊయలలో వెంచప్ చేశారు. మేళతాళాల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం కోదండపాణి హనుమంత వాహనంపై ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరాముని కనులారా సేవించి భక్తులు పరవశులయ్యారు. విశాఖ మహానగరం రైల్వే కాలనీలో కొలువైన శ్రీ కోదండరామాలయ పంచాయతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గా సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి విజయ గణపతి ప్రతిష్టాపనోత్సవాలను విశేషంగా నిర్వహించారు. గణపతి పూజ, మండపారాధన, పంచగవ్య ప్రసన, గోదర్శనం, మహాపూర్ణాహుతి తదితర క్రతువులను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల్చెరువు గ్రామంలో నెలవైన శ్రీ కోదండరామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలో నెలవైన శ్రీ కోదండరామాలయంలో నవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా సాగిన ఆదర్శ దంపతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. హైదరాబాద్ స్కందగిరిలోని హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణ అర్చనలు జరిగాయి. చైత్రమాసం సందర్భంగా స్వామివారికి సింధూరార్చన జరిపి రజత కవచం, ఆభరణాలు, గజమాలలు, తమలపాకులు, వడమాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణంలో సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలాగే హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ ధనలక్ష్మి అమ్మవారి ఆలయ 154వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, కలశస్థాపన చేసి అమ్మవారికి అభిషేకం చేశారు. 18 రకాల సుగంధ పవిత్ర ద్రవ్యాలతో భక్తులు తీసుకొచ్చిన 108 కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం కుంకుమార్చన, మహాలక్ష్మి హోమాలను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన అమ్మవారికి అష్టోత్తర శత దీపారాధన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల కొంగు బంగారం, కోరిన వరాలు తీర్చే కల్పతరు, అభయ వరదాయకుడు తిరుమల శ్రీవారికి మార్చి 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి వసంతోత్సవం మండపాన్ని టీటీడీ అధికారులు సర్వాలంకార శోభితంగా ముస్తాబు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వేదాలు కీర్తించాయి. అంటే సకల భువనాలలో తిరుమల వంటి క్షేత్రం, శ్రీనివాసుడు వంటి దైవం లేదు అని చెబుతారు. అటువంటి భువనైక చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం ఇలవైకుంఠం తిరుమలలో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులు నవనవోన్మేషంగా జరుగుతూ ఉంటాయి. అశేష భక్తకోటి ఆ దివ్యమంగళమూర్తి క్షణకాల దర్శనం కోసం ఎంతగానో తపన పడుతూ ఉంటారు. ఒక్కసారి కనులారా ఆ ముగ్ధ మనోహర మూర్తిని వీక్షించి మనసారా మొక్కుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. అందుకే ప్రతిరోజు వేలాదిగా భక్తులు తిరుమల గిరులకు విచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ స్వామికి అంగరంగ వైభవంగా జరిగే నిత్య పూజలతో పాటు వారమాస వార్షికాది విశేష ఉత్సవాలను వీక్షించడమంటే అది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అందుకే పూజలంటే శ్రీవారివే, ఉత్సవాలంటే శ్రీనివాసుడివే, నామస్మరణ అంటే గోవిందుడిదే, వైభోగం అంటే శ్రీవెంకటేశ్వరుడిదే అనే నానుడి ఉంది. మరి ఆ స్వామికి ఉన్న అన్ని విశేష ఉత్సవాల్లో అత్యంత మనోహరంగా కనుల పండుగగా జరిగే వార్షిక ఉత్సవాలేంటో తెలుసా? అవి వసంతోత్సవాలు. ఏటా చైత్రమాసంలో వేసవి తాపానికి ఉపశమన సేవలుగా మలయప్ప స్వామివారికి 3 రోజుల పాటు ఆగమోక్తంగా ఆహ్లాదకరంగా జరిగే ఉత్సవాలే ఈ వసంతోత్సవాలు. వసంత ఋతువు మధుర కాలంలో భక్తుల మదిలో కొలువైన కోనేటి రాయుడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనీ వినీ ఎరుగని రీతిలో జరిగే అభిషేకోత్సవాలే ఈ వార్షిక వసంతోత్సవాలు. ఈ వసంతోత్సవాల కోసం టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అహోరాత్రులు పనిచేసి వసంతోత్సవ మండపాన్ని భూలోక నందనవనంగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేకించి టీటీడీ అటవీ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో పలు రకాల పుష్ప తోరణాలు, వెలుగు దివ్యల జల్లుల్లో మధుర ఫలాల కలబోతలతో, వృక్ష సంపద కళకళలతో, పక్షుల కిలకిలా రావాలతో, వన్య మృగాల గలగలలతో, ఇలా ఒక్కటేంటి మొత్తంగా అరుదైన జీవజాతుల మేలు కలయిక లాంటి సుందరమైన అటవీ ప్రాంతంగా, అందమైన మరోలోకపు మధుర స్వప్నంలా గోచరిస్తుంది వసంత మండప ప్రాంగణం. ఎక్కడ చూసినా పురాణగాథలు ఇట్టే అవగతమయ్యేలా ఏర్పాటు చేసిన పుష్ప శిల్పాలు, సజీవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన
రమణీయ కళాకృతులతో ఈ సమస్త భూమండలానికి అధిపతి అయిన రాజాధిరాజు జగదేక చక్రవర్తి కొండలలో కొలువైన కోనేటి రాయుడి ఉత్సవాలకు భూమి నుంచి దివికి ఆ స్వర్గలోకమే దిగివచ్చిందా అన్న చందాన తీర్చిదిద్దుతారు వసంతోత్సవ మండపాన్ని. అటువంటి రమణీయమైన అలంకరణలతో సర్వభూపాలుడి వైభవానికి దివ్యత్వానికి దర్పణం పడుతూ వసంతోత్సవ మండపంలో 3 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే అభిషేకాలు, ఆస్థానాలు, ఉత్సవ విశేషాలను వర్ణింప శక్యం కాదు. ఉత్సవాల్లో తొలిరోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి విచ్చేసి స్నపన తిరుమంజనాది వసంత అభిషేకాలను స్వీకరించి వీక్షించిన భక్తకోటిపై మంగళాశాసనాల చిరు జల్లులను కురిపిస్తారు. ఇక 2వ రోజు వేవేల సూర్యకిరణ సమన్విత ప్రభల వెలుగు దివ్యల మధ్య స్వర్ణ రథోత్సవ సేవలో రమణీలలామల మధ్య తిరుమల శ్రీవారు చిరుమందహాసంతో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. అనంతరం వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. ఇక 3వ రోజు వసంతోత్సవ సేవలను ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు చూసి తరించాల్సిందే. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి, శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 31 నుంచి 31 వరకు 3 రోజుల పాటు మలయప్ప స్వామివారికి ఆగమోక్తంగా జరగనున్న వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజైన బుధవారం శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై అమ్మవారిని ఊంజల మండపంలో వేంచప్ చేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు పలు రకాల సేవలు అందిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. బుధవారం స్విమ్స్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ, హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ మధ్య నాణ్యత, భద్రత, సామాజిక, ఆరోగ్య అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ వెంచర్స్ రంగంలో కోటి గ్రూప్ వెంచర్స్తో కూడా MOU అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు.
అలాగే స్విమ్స్ ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల సమాచారాలను తెలిపే స్విమ్స్ యాప్ను రూపొందించినట్టు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సార్థక దాస్, డాక్టర్ శరత్ దాస్, సారేపల్లి కోటిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా భాసిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశపూజ, హారతి సమర్పించారు. అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి పంచలోహమూర్తులను వేంచేసి పూలమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. చైత్రమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చిస్తూ గణపతి హోమం చేశారు. ముందుగా గణనాథుని మూలమూర్తికి అభిషేకాల అనంతరం చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తర్వాత ఆలయ ఆవరణలోని యాగశాల మంటపంలో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. వేద పండితులు ఆగమోక్తంగా గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో పార్వతీసుతునికి అభిషేకం చేసి దివ్యాభరణాలతో అలంకరించారు. గరిక పూజ చేసి మంగళహారతులు సమర్పించారు. భాగ్యనగరవాసులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో 7 రోజుల పాటు నవమి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను సర్వాభరణ శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సర్వాభరణాలతో అలంకరించిన సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారిని అర్చక స్వాములు శేషవాహనంపై ఆశీనులను చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇక గుంటూరులోని అరండల్పేటలో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ప్రాంగణంలోని పలు దేవతామూర్తులకు దీపారాధనలు జరిపి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన దీపాంగిత గీతారాయ్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రామాయణ కథాగానం కార్యక్రమం జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో రవిశంకర్ శ్రీరామచంద్రమూర్తి పుట్టుకు నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ కథాగానామృతాన్ని ఆసక్తికరంగా ఆల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.